నమస్తే మిత్రులారా, నేను మీ జనం టీవీ శంకర్. మార్నింగ్ న్యూస్ విత్ జనం టీవీ శంకర్ ట్రయల్ రన్ వేస్తున్నాం. దీని మీద మీ అభిప్రాయాలు కూడా తెలియజేయండి. మనకు అందుబాటులో ఉన్న పేపర్లు ఈనాడు, ద హిందూ, వెలుగు పేపర్లు ఉన్నాయి. ఒకసారి వెలుగు పేపర్లో ఏమొచ్చిందో చూద్దాం. వెలుగు పేపర్ ఈరోజు వెలుగు పేపర్ తీసుకున్నాం మనం. ఇక్కడ చూడగానే ప్రధాన వార్త కేసీఆర్ అవుపడ్డాడు. కేసీఆర్ దేని గురించి ఎందుకు వేసిర్రు, ఆ బొమ్మ ఎందుకు వేసిర్రు ఒకసారి చూద్దాం. టీఆర్ఎస్ ఆఫీస్కు జాగపై కేసీఆర్కు నోటీసులు. కేసీఆర్కి ఎందుకు ఇచ్చారంటే, కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నాడు కాబట్టి ఆయనకు నోటీసులు ఇచ్చారు. నెల రోజుల్లోగా కౌంటర్ వేయాలని హైకోర్టు ఆదేశం. ఇటీవల బంజారా హిల్స్లో పార్టీకి 4935 గజాలు కేటాయించిన సర్కార్ రూపాయలు 110 కోట్ల భూమిని రూపాయలు 5 లక్షలకే ఇచ్చారని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. సిఎస్ సిసిఎల్ఏ రెవెన్యూ సెక్రటరీ హైదరాబాద్ కలెక్టర్కు నోటీసులు ఇచ్చినట్లు వెలుగు దినపత్రిక మనకు చెప్తుంది. అయితే ఇక్కడ ఎందుకు మరి నోటీసులు ఇచ్చిర్రు అనేటువంటిది మనం గుర్తుపెట్టుకోవాలి. తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ ఆఫీసు హైదరాబాద్లో ఒకటి ఉంది. మళ్ళీ అది కాకుండా ఇంకొక టీఆర్ఎస్ ఆఫీస్ జిల్లా ఆఫీస్ కావాలని చెప్పేసి అతి తక్కువ ధరకే, అంటే 110 కోట్ల ధర చేసేటువంటి భూమిని కేవలం 5 లక్షల రూపాయలకే ఇచ్చిర్రు. అంటే భూమి గవర్నమెంట్ భూమి, గవర్నమెంట్ రక్షించాల్సింది పోయి వాళ్ళ పార్టీ ఆఫీసులకే ఇక్కడ ఆఫీసులు కట్టుకోవడానికి పర్మిషన్లు తక్కువ ధరకే ఇస్తున్నారు. మరి దీన్ని ఎవరు ఏం చేశారు, ఎవరు హైకోర్టులో పిటిషన్ వేశారంటే, ఆల్ ఇండియా కాన్ఫెడరేషన్ ఆఫ్ ఎస్సీ ఎస్టీ ఆర్గనైజేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కె మహేశ్వరరాజు హైకోర్టులో పిల్లు వేసిండు. మరి ఈ పిల్లు వేయడం ద్వారా టీఆర్ఎస్ ఆఫీసు జాగపై కేసీఆర్కు నోటీసులు వచ్చినాయి. మరి ఈ నోటీసులు రెండో పేజీలో కూడా ఇదే వార్త మనకు ప్రముఖంగా కనిపిస్తుంది. ఇక్కడ ఒక టీఆర్ఎస్ పార్టీకే కాదు, మరి టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ఆఫీస్ కట్టుకుర్రు, జిల్లాలలో ఆఫీసులు కట్టుకుర్రు, ఓకే సంతోషం. మరి తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని పార్టీలు ఉన్నాయో అన్ని పార్టీల ఆఫీసులకి వీళ్ళు ఎంత తక్కువ ధరకు కొన్నారో అంత తక్కువ ధరకే మిగతా పార్టీల జిల్లా కార్యాలయాలు, రాష్ట్ర కార్యాలయం కూడా మరి కట్టియాలి కదా. ఓన్లీ టీఆర్ఎస్ ఆఫీస్ ఎట్లా కట్టించుకుంటారు, అది తక్కువ ధరకే. అంటే ఇక్కడ జిల్లా ఆఫీసులు గతంలో గుర్తింపు పొందిన పార్టీలకు జిల్లా కేంద్రాల్లో గజానికి రూపాయలు 100 చొప్పున ఎకరం స్థలం కేటాయించేలా 2018లో ప్రభుత్వం జీవో నెంబర్ 47 తీసుకొచ్చింది. ఆ తర్వాత ప్రభుత్వం 2022 మే 11 బంజారా హిల్స్లో టీఆర్ఎస్ జిల్లా ఆఫీస్ కోసం గజం రూపాయలు 100 చొప్పున 4935 గజాలను కేవలం 493,500కే కారు చౌకగా కేటాయించింది. నిజానికి ఆ ప్రాంతంలో గజం ధర 2 లక్షల నుంచి 2.5 లక్షలు ఉంటుంది. అంటే ఇది మొత్తం 110 కోట్ల ఆస్తి కేవలం 493,500 రూపాయలకే టీఆర్ఎస్ పార్టీ సొంతం చేసుకుంది. అయితే ఈ 47 జీవోను కొట్టేయాలని పిటిషన్ తరపున న్యాయవాది ప్రభాకర్ కోర్టును ఆశ్రయించాడు. అధికారులు నిబంధనలను ఉల్లంఘించి అధికార పార్టీకి అనుకూలంగా నిర్ణయం తీసుకుంటున్నారని ఆయన ఆరోపించిండు. ఇట్లా మరి కట్టిస్తే కేసీఆర్ అన్ని పార్టీలకు కట్టియాలి, అన్ని పార్టీల ఆఫీసులు జాగ కేటాయించి ఈయనే టీఆర్ఎస్ పార్టీకి ఎంతైతే డబ్బులు పెట్టి కొన్నాడో భూమి, ఎంతైతే డబ్బులు పెట్టి కట్టించిండో మిగతా పార్టీలకు కూడా అట్లే చేస్తే కేసీఆర్ని అప్రిషియేట్ చేసేటోళ్ళు. కానీ కేవలం తన స్వార్థం చూసుకొని తన టీఆర్ఎస్ పార్టీ ఆఫీసులు జిల్లా రాష్ట్రంలో ఇట్లా నిర్వహిస్తున్నాడు. మరి అదే టీఆర్ఎస్ పార్టీ ఆఫీసులోనే ఒక టీవీ ఛానల్ కూడా నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్నారు. ఒక పార్టీ ఆఫీసులో న్యూస్ ఛానల్ నడవడం కూడా కరెక్ట్ కాదు. ఇదంతా కూడా మనం ఇంకా రాబోయే తరంలో ఇంకా విశ్లేషణ ప్రయత్నాలన్నీ కూడా చేద్దాం. మరిన్ని వార్తల అప్డేట్ కోసం జనం టీవీ తెలుగుని సబ్స్క్రైబ్ చేసి లైక్, షేర్ మరియు కామెంట్ చేయండి.